Hi friends, hello. Naru. Ee roju manam AP PGCET 2022 online process ane telusukundam andi. Manaku online process osariki AP PGCET ki sambandhinchidante first payment cheyali, tarvata application sambandhinch status, tarvata application, tarvata print out cheskovali. Additional ga evaina subject add cheyalante add cheskovachu. Ee 5 steps dwara aithe manaku AP PGCET applications aithe complete avuddi. బిఫోర్ ఏపీసెట్ పీజీసెట్కి వెళ్ళాలంటే కింద లింక్ అనేది డిస్క్రిప్షన్ బాక్స్లో కూడా ఇస్తాను, మీరు ఈజీగా చెక్ చేసుకోవచ్చు. నోటిఫికేషన్ ఒకసారి చూద్దాము. నోటిఫికేషన్లో ఏమేమి డీటెయిల్స్ మెన్షన్ చేశాడు అనేది నోటిఫికేషన్లో చూసుకున్నట్లయితే మనకు కోర్స్ అన్నమాట ఎంఏ, ఎంకామ్, ఎంఎస్సి, ఎంసీజే, ఎంఎల్ఐబిఎస్సి, ఎంఈడి, ఎంపీఈడి, ఎంఎస్సి టెక్ అండ్ ఎక్స్ట్రా కోర్స్ అయితే మనం చేసుకోవచ్చు. మనకు దేని ఆన్లైన్ ప్రకారం చూసుకున్నట్లయితే దేని దేనికి అవకాశం అనేది ఇచ్చాడు అనే విషయాలు అయితే అక్కడ క్లియర్గా మనకు మెన్షన్ చేయడం జరిగిందనమాట. ఈ ఏపీపీజీ సెట్ సంబంధించిందంటే ఇంపార్టెంట్ డేట్స్ కూడా మన కింద అనౌన్స్ చేయడం జరిగింది. ఈ త్రూ ఆన్లైన్ పేమెంట్స్ కూడా ఉంటాయండి, దీంట్లో ఓన్లీ డెబిట్ కార్డ్ అండ్ రిమైనింగ్ పేమెంట్స్. అక్కడ చూసుకున్నట్లయితే రెండు లింక్స్ అయితే ఇచ్చాడు, www.yvu.edu.in. అది కాకపోయినా సరే మనకు ఏపీ సెట్ సంబంధించి sets.apsch.ap.gov.in అనే వెబ్సైట్ ఉంది. ఫీ విషయం చూసుకున్నట్లయితే 650 అనేది మనకి ఎస్టీ వాళ్ళకి, 750 అనేది మనకు ఓసీ, 850 అనేది బీసీ వాళ్ళకి అక్కడ ప్రొవైడ్ చేయడం జరిగిందనమాట. సో ఇంపార్టెంట్ డేట్స్ అయితే ఇచ్చారు. డేట్ ఆఫ్ కమెన్స్మెంట్, ఆన్లైన్ రిజిస్ట్రేషన్ సబ్మిషన్ అప్లికేషన్ వచ్చేసరికి 22nd నుండి జూన్ నుండి అయితే స్టార్ట్ అయింది. అలాగే లాస్ట్ డేట్ వచ్చేసరికి 27th అంటే July 20 అనమాట. మనకు రిమైనింగ్ డేట్ చూసుకున్నట్లయితే లేట్ ఫీజ్తో అయితే 25th నుండి లేట్ ఫీజ్ అన్నారండి. తర్వాత చూసుకున్నట్లయితే ఇంకా లేట్ ఫీజ్ వచ్చేసరికి 29th నుండి అయితే 1000 రూపీస్ ఛార్జ్ చేయడం జరుగుతుంది. ఇలా మనకు వస్తుంది. తర్వాత టెస్ట్ అనేది టెంటేవ్లీ 17th August నిర్వహిస్తామని చెప్తున్నారు. సో ఇదే అండి ఏపీ పీజీ సెట్ సంబంధించి నోటిఫికేషన్ అయితే ఇది. మరి కంప్లీట్ అప్లికేషన్ ప్రాసెస్ కూడా ఒకసారి చూద్దాం. ఫస్ట్ మనం ఏంటంటే ఫీ పేమెంట్, మెయిన్గా ఫీ పేమెంట్ అన్న మాన్యువల్ చూసుకున్నట్లయితే ఫీ పేమెంట్ సంబంధించి మాన్యువల్ చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు మనం ఫీ పేమెంట్ సంబంధించింది. ఫస్ట్ ఆప్షన్ ఫీ పేమెంట్ మనం ఎంచుకోవాలి. ఫీ పేమెంట్ అనే ఆప్షన్ ఒకసారి ఎంచుకుందాం. ఇలా పీ పేమెంట్ చెక్ చేసుకున్న తర్వాత మీకైతే డీటెయిల్స్ రావడం జరుగుతుంది. క్వాలిఫికేషన్, ఎగ్జామినేషన్, డిగ్రీ ఆటోమేటిక్ సెలెక్ట్ ఉంటుంది. ఆ క్వాలిఫై ఎగ్జామ్ అయినటువంటి డిగ్రీ మీరు ఫైనల్ ఇయర్ హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. క్యాండిడేట్ నేమ్ వచ్చరికి ఎస్ఎస్సీలో ఉన్నట్టే ఇచ్చుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ యాజ్ పర్ ఎస్ఎస్సీ క్యాటగిరీ ఎస్టీ, ఎస్సీ, ఆర్ ఓసీ, బీసీ, బీసీఏ, బీసీబీ, బీసీసీ ఏదైనా పర్లేదు. ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ అంటే ఎస్ అయితే ఎస్, నో అయితే నో అనేది అక్కడ టిక్ చేసుకుంటే సరిపోద్ది. మనకు మొబైల్ నెంబర్ మ్యాండేటరీ అండి, మొబైల్ నెంబర్ మ్యాండేటరీ, మెయిల్ ఐడి మ్యాండేటరీ. తర్వాత మొబైల్ నెంబర్ మెన్షన్ ఇక్కడ చూసుకున్నట్లయితే సబ్జెక్ట్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఎవ్రీ సబ్జెక్ట్కి అనమాట ఇక్కడ ఒకసారి కేటగిరీ పెట్టుకుంటే కదా, నార్మల్ ఎస్టీ కేటగిరీ పెట్టుకున్నామంటే మనకు సబ్జెక్ట్ అనేది 650 పడడం జరుగుతుంది అనమాట ఫర్ ఈచ్ సబ్జెక్ట్. అదే నేను ఎస్సీ పెట్టుకున్నాను అనుకో, ఎస్సీ పెట్టుకుని ఏదైనా ఒక సబ్జెక్ట్ ఇది రిమూవ్ చేసి ఒక సబ్జెక్ట్ పెట్టుకున్నాను అనుకో, దానికి ఇంకోలా పడుద్ది అనమాట అమౌంట్. అయితే కేటగిరీస్ ప్రకారం మనకు అమౌంట్ అయితే రావడం అయితే జరుగుతుంది అనమాట. ఒక్కో కేటగిరీ ప్రకారం 850 పడుతుంది ఇంగ్లీష్ ఏదైనా సబ్జెక్ట్స్. ఈ సబ్జెక్ట్కి మనకేంటి అంటే ఫీజు అనేది ఇంక్రీజ్ చేస్తూ ఉంటాడు. మనం ఎన్ని స్పెషలైజేషన్ సబ్జెక్ట్స్ ఎంచుకుంటే అన్ని సబ్జెక్ట్, ఫర్ ఎగ్జాంపుల్ నేను 2 సబ్జెక్ట్స్ ఎంచుకున్నాను అనుకో 750 పడుతుంది బీసీకి, అలా 2 సబ్జెక్ట్స్ వచ్చేసరికి 1500 పడుతుంది. అంటే దీన్ని బట్టి చూసుకోవచ్చు మీరు ఎన్ని సబ్జెక్ట్ స్పెషలైజేషన్ ఎంచుకుంటే అన్ని సబ్జెక్ట్కి ఫీ అయితే పడడం జరుగుతుందన్నమాట. ఇలా పీ పేమెంట్ ప్రాసెస్ మొత్తం డేటా ఫిల్ చేసిన తర్వాత ఫైనల్గా మనకు సబ్మిట్ ఆప్షన్ అయితే ఉంటుంది అన్నమాట. పేమెంట్ అనేది సబ్మిట్ ఆప్షన్, పేమెంట్ అనేది మనం త్రూ డెబిట్ ద్వారా కూడా చేయొచ్చు. అక్కడ కన్ఫర్మ్ పేమెంట్ అయితే చేసుకోవాలి. మనం మొత్తం డీటెయిల్స్ మన డేటా మొత్తం ఇచ్చిన తర్వాత అలా ఆన్లైన్లో అలా రావడం జరుగుతుంది. త్రూ ఫోన్ నెంబర్ కానీ, పేటిఎం కావచ్చు, డెబిట్ కార్డ్ కావచ్చు, సివివి ఇవంతా మొత్తం ఇచ్చి మనం పేమెంట్ అయితే చేసుకోవచ్చు అన్నమాట. పేమెంట్ అనేది ఖచ్చితంగా ఉంటుందండి. పేమెంట్ అయితే మరి మనకు లేకుండా అయితే అవ్వదు.
సో పేమెంట్ చేసిన తర్వాత నెక్స్ట్ అప్లికేషన్ ప్రాసెసర్కి థర్డ్ ఆప్షన్ ఉంది కదా, మనకు పేమెంట్ స్టేటస్ చెక్ చేసిన తర్వాత థర్డ్ ఆప్షన్ ఫిల్ అప్లికేషన్ ఆప్షన్లోకి వెళ్ళాలి. ఫిల్ అప్లికేషన్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మనకు మొత్తం డీటెయిల్స్ అడుగుద్ది. ఫస్ట్ రోలో వచ్చేసరికి ఆల్రెడీ పేమెంట్ చేసిన డీటెయిల్స్ అయితే అడుగుద్ది. సెకండ్ రో చూసుకున్నట్లయితే మనకు డీటెయిల్స్, కంప్లీట్ డీటెయిల్స్ అన్నమాట, మనకు క్యాండిడేట్ డీటెయిల్స్, క్యాండిడేట్ డీటెయిల్స్ తర్వాత ఎగ్జామ్ ఏది ఏపీఆర్ అయ్యాం, రీసెంట్గా ఏంటి అన్నది మొత్తం అయితే అక్కడ మనకు అడగడం జరుగుతుంది. తర్వాత అక్కడ క్యాండిడేట్ డీటెయిల్స్, ఫాదర్ నేమ్, మదర్ నేమ్, తర్వాత ఏదైతే మేల్ ఆర్ ఫీమేల్, జెండర్ అనేది ఎంచుకోవాలి. డేట్ ఆఫ్ బర్త్ ఎంచుకున్న తర్వాత అక్కడ మొబైల్ నెంబర్ ఎంచుకున్న తర్వాత అక్కడ మొత్తం బర్త్ స్టేట్ అనేది ఎంచుకోవాలి. బర్త్ స్టేట్ అయితే ఏది, తర్వాతకి బర్త్ డిస్ట్రిక్ట్ అనేది ఎంచుకోవాలి. డిస్ట్రిక్ట్ ఎంచుకున్న తర్వాత కేటగిరీ ఎంచుకున్న తర్వాత రిమైనింగ్ మనకు క్యాప్ ఉందా, ఎన్సీసీ ఉందా, లేదంటే ఏదైనా సర్టిఫికేట్స్ ఉంటే అక్కడ మనం అయితే ప్రొవైడ్ చేయొచ్చు అన్నమాట, ఎప్పుడైతే డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ టైంలో. తర్వాత ఆర్ యూ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అనే ఆప్షన్స్ అడుగుద్ది. ఎస్ అయితే ఎస్, నో అయితే నో ఇచ్చుకోవాలి. బిలో 1 లాక్ కన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నారనే ఆప్షన్ అయితే అడగడం జరుగుతుంది. ఎస్ అయితే నో అయితే నో అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఆప్షనల్ అండి, ఇన్కమ్ సర్టిఫికేట్, ఎందుకంటే అక్కడ స్టార్ మార్క్ లేదు కాబట్టి స్టార్ మార్క్ ఉన్నది మ్యాండేటరీగా ఫిల్ చేయాలి. తర్వాత అడ్రస్ డీటెయిల్స్ దగ్గర డోర్ నంబర్, తర్వాత విలేజ్, మండల్, తర్వాత డిస్ట్రిక్ట్ ఏవైతే ఉన్నాయో అవంతా సబ్మిట్ చేస్తే సరిపోతుంది మనకు. రిమైనింగ్ స్టేట్, డిస్ట్రిక్ట్ ఇవంతా అడుగుద్ది. తర్వాత క్వాలిఫికేషన్ డీటెయిల్స్ వచ్చేసరికి ఫస్ట్ డిగ్రీ క్వాలిఫికేషన్స్ అనేది తీసుకుంటుంది. తర్వాత రిమైనింగ్ ఏవైతే డీటెయిల్స్ క్వాలిఫికేషన్లో చూసుకున్నట్లయితే అక్కడ హైయర్ కేటగిరీ క్వాలిఫికేషన్లో ఏంటంటే మనకు 10th ఎస్ఎస్సీ రిమైనింగ్ ఈ డీటెయిల్స్ అడుగుద్ది. ఇంటర్మీడియట్ ఎక్కడ చేశారు, తర్వాతకి రిమైనింగ్ ఆ 10th ఎక్కడ జరిగింది ఏంటి అన్నది ప్రతి డీటెయిల్స్ అడుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఫైనల్ కింద మనకు వచ్చేసరికి 9th 10th ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ తర్వాత డిగ్రీ 3 ఇయర్స్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ థర్డ్ ఇయర్ డీటెయిల్స్ అడుగుద్ది. ఫర్ ఎగ్జాంపుల్ 9th క్లాస్ 2006లో జాయిన్ అయినట్లయితే ఫ్రమ్ అనేది 2 అయితే ఎప్పుడైతే కంప్లీట్ అవుతుందో 2010 అలా మీరు ఇచ్చేసుకోవాలన్నమాట. ఫ్రమ్ ఎప్పుడు జాయిన్ అయ్యారు, ఎపియరింగ్, ఎప్పుడు పాస్ అవుట్, సో అలా 9th 10th క్లాస్ ఇచ్చేసుకోవాలి. ఇచ్చుకున్న తర్వాత ఇన్స్టిట్యూట్ బోర్డ్ ఆఫ్ సెకండరీ అయితే బోర్డ్ ఆఫ్ సెకండరీ, ఇంటర్మీడియట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ కాబట్టి ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఇచ్చేయాలి. ప్లేస్ ఆఫ్ స్టడీ వచ్చేసరికి మనము డిస్ట్రిక్ట్ ఇచ్చేసుకోవచ్చు, విచ్ డిస్ట్రిక్ట్ అనేది ప్లేస్ ఆఫ్ స్టేట్ కూడా ఇచ్చేసుకోవచ్చు అనమాట. సో అలా ఇచ్చిన తర్వాత కింద చూసుకున్నట్లయితే కింద ఫోటో అనేది అప్లోడ్ చేయాలండి. ఫోటో అనేది అండర్ 50 KB లోపు మనం అప్లోడ్ చేయాలి. 50 KB లోపు అప్లోడ్ చేయాలంటే అక్కడ ఫోటో చూస్ చేసుకోవాలి. రైట్ సైడ్న సిగ్నేచర్, క్యాండిడేట్ యొక్క సిగ్నేచర్ ఆఫ్ ది క్యాండిడేట్ అనమాట. మీరు ఫోటో సైన్ అనేది అప్లోడ్ చేసేవచ్చు. అక్కడ ఏవైతే సెలెక్ట్ చేసుకోవాలో అవి సెలెక్ట్ చేసుకొని 3.5x4.5 సెంటీమీటర్స్ వాళ్ళైతే ఆల్రెడీ మెజర్మెంట్స్ అయితే ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కింద ప్రిఫరెన్సెస్ చూస్ చేసుకోవాలి. సో విశాఖపట్నం అంటే విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం, సంథింగ్ మీరు ఏ డిస్ట్రిక్ట్ మీకు నియరెస్ట్ ఏదైతే ఉందో ఆ నియరెస్ట్ది అయితే మనం ఎంచుకోవాలి. తర్వాత ఎంచుకున్న తర్వాత మీకు ఫైనల్గా కింద కన్సర్న్ బటన్ తీసుకున్న తర్వాత అక్కడ ఫైనల్ ప్రివ్యూ బటన్ అనేది చూసుకుంటే సరిపోతుంది అనమాట. ఫైనల్ సబ్మిట్ అయిపోతుందండి. దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫుల్గా అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయేసి అప్లికేషన్ ఫామ్ వస్తుంది. సబ్మిట్ చేస్తే ప్రింట్అవుట్ తీసి స్టూడెంట్కి అయితే మీరు ఈజీగా ఇవ్వచ్చు. సో ఇలాంటి ఈజీగా అయితే పేమెంట్ ప్రాసెస్ నుండి ఎవ్రీథింగ్ స్టెప్ బై స్టెప్ అయితే చేసుకోవచ్చు. ఇంకోసారి మీకు అయితే రిపీట్ ఒకసారి చేస్తాను. మీరు చేయాల్సింది ఏం లేదండి, పీ పేమెంట్ అయితే కంపల్సరీగా చేయాలి. లాస్ట్లో మీరు ప్రింట్అవుట్ తీసుకోవడానికి ఒకవేళ బ్యాక్ వచ్చేస్తే కంపల్సరీ ప్రింట్ 4th ఆప్షన్ ఇచ్చాడు, ఒకసారి చూసుకోవచ్చు మీరు. 4th ఆప్షన్ అనేది ఏంటంటే ప్రింట్ అప్లికేషన్ అన్నమాట. ఇన్ కేసు మీరు అన్నీ చేసిన తర్వాత ప్రింట్ తీసుకోలేకపోతే పవర్ పోయినట్లయితే మీరు క్యాండిడేట్ యొక్క ఐడి సంథింగ్ ఇవంతా తీసుకొని మనమైతే చేసుకోవచ్చు అనమాట. అక్కడ చూసుకున్నట్లయితే స్టెప్ బై స్టెప్ ఒకసారి ఇంకోసారి వివరిస్తాను. కంప్లీట్ రివిజన్లా ఉంటుందండి, ఎందుకంటే చాలామంది PGCET మిస్టేక్ చేశారంటే మళ్ళీ కరెక్షన్స్ అయితే ఆప్షన్ లేదు. మీరు స్టేటస్ కూడా చెక్ చేసుకో, పేమెంట్ చేసిన తర్వాత నో యువర్ పేమెంట్ స్టేటస్ అనేసి, ఇన్ కేస్ మీరు పేమెంట్ స్టేటస్ చేసి ఫెయిల్ అయిందో లేదో
ఇవంతా ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు అనమాట. చాలా ఈజీ ప్రాసెస్గా ఉంటుంది ఎవ్రీథింగ్. అప్లికేషన్ ప్రతిది ఏంటంటే ఇలా ఒకసారి మీరు ప్రతి చెక్ చేసుకోండి. మీరు చేసే ముందు కూడా ఒకసారి చెక్ చేసుకోండి ఏ ఆప్షన్ దేనికి వస్తుంది ఏంటి ఏదన్నది. మీరు చెక్ చేసుకున్న తర్వాత ఏంటంటే మీకు సింపుల్గా ఉంటుంది అనమాట. ఇది అండి వీడియో అయితే ఇది. మరి కస్టమర్ అయితే స్టూడెంట్ అయితే దగ్గర లేరు, మాన్యువల్ అయితే ఉంది, అందుకోసం వివరించడం జరిగింది.